రాజకీయ దురుద్దేశం కోసమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉమ్మడి పౌర స్మృతి అంశాన్ని ముందుకు తీసుకొచ్చుందని ఈ అంశమేమి దేశ యోగక్షేమాలకు సంబంధించింది కాదని భారత్ బచావో విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు. భారత్ బచావో విశాఖ జిల్లా ఆధ్వర్యంలో యూసీసీ ఉమ్మడి పౌర స్మృతి అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూసీసీపై పౌర సమాజం సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భారత్ బచావో ఉత్తరాంధ్ర జోనల్ చైర్మన్ గూడూరు సీతామాలక్ష్మి మాట్లాడుతూ యూసీసీ డ్రాఫ్ట్ కూడా తయారు చేయకుండా చట్టం చేస్తామని బీజేపీ అనడం హాస్యాస్పదమని అన్నారు. యూసీసీ బీజేపీ ఎన్నికల రాజకీయ నినాదమని ఆ నినాదంతో మతాల మధ్య విద్వేషాలు పెంచి ఓట్లను పోలరైజ్ చేసి తిరిగి అధికార పీఠం ఎక్కే ఎత్తుగడ అని పేర్కొన్నారు. జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ 1949 నవంబర్ 26న ఎంపిక చేసుకున్నాం. ఈ రేపు మాపు ఎలక్షన్ జరుగుతున్న లేకపోతే విచ్ఛిన్నం అవుతుందా, ఈ అంశాలపై మనం మాట్లాడవలసిన అవసరం ఉంది. ఒక నినాదం మాత్రమే ప్రస్తుతానికి ప్రభుత్వం కానీ యూసీసీ ఎజెండాని నా పేరు డాక్టర్ పొన్నాడు శ్రీనివాస్. భారత్ బచావో జిల్లా కార్యదర్శిగా ఉన్నాను. ఈవేళ భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ముస్లిమ్స్ భుజాలపై తుపాకీ పెట్టి హిందువుల్ని కాల్చే ప్రయత్నం చేస్తుంది. ఈవేళ ముస్లిమ్స్ అని, క్రిస్టియన్స్ అని, పాకిస్తాన్ అని, బంగ్లాదేశ్ అని ఇలా రకరకాలు ఎవరెవరో మనల్ని నష్టం చేస్తున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి కష్టాలకి నష్టాలకి కారణం ఈ దేశంలో ఉన్నటువంటి మైనారిటీలు, ఇతర దేశస్తులు అనేటువంటి నెపం మోపుతూ ఉన్నారు. అసలు వాస్తవంగా అది కాదు. వాళ్ళ బూచి చూపించి హిందువుల్ని మరింత దుర్భరమైన పరిస్థితుల్లోకి నెట్టేస్తూ ఉన్నారు. ఈవేళ హిందువులందరికీ నిరుద్యోగం పెరిగింది. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందువులందరికీ, హిందువులే కాదు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి పెట్రోల్ ధరలు పెరిగాయి. కొట్ల మీద నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. నిరుద్యోగం బీభత్సంగా పెరిగింది. ఈ పరిస్థితులు చూస్తుంటే వీళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి సంపదనంతా తీసుకెళ్ళి ఇతర మతస్థుల పేర్లు చెప్తూ ఇతర ఆచార సాంప్రదాయాల జోలికి వెళ్ళి హిందువుల తాలూకు ఓట్లు పోలరైజ్ చేయడం కోసం మాత్రమే రకరకాల చట్టాలు తీసుకొస్తున్నారు. అందులో భాగంగానే యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకొచ్చారు. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది రాజ్యాంగం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉంది కాబట్టి మేము తీసుకొస్తామని చెప్తున్నారు. కానీ అదే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఆర్థిక సమానత్వం గురించి చెప్పారు, ఎడ్యుకేషన్ సమానత్వం గురించి చెప్పారు, ఆరోగ్య సమానత్వం గురించి చెప్పారు. ఇవేవి చేయకుండా కేవలం ఈ ఆచార సాంప్రదాయాలకు సంబంధించినటువంటి సమానత్వం గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అది అసలు ప్రమాదమే కాదు, ఒకవేళ చట్టం చేసిన ఇంప్లిమెంట్ అయ్యేది కాదు. ఇప్పుడున్నటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రకారంగా, ఇప్పుడున్నటువంటి రాజ్యాంగం ప్రకారంగా చూసుకుంటే హిందువుల్లోనే మేనర్కం చేసుకుంటే చెల్లదు. నా పేరు డాక్టర్ పొన్నా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.